ఎన్నున్నాయి మొత్తం? పది ఎంత ఉంటుంది సార్? పెద్దది రైతు అక్కడ నెహ్రూ బొమ్మ, గాల్ బ్రెత్ ఎవడో సిమెంట్ వేస్తున్నట్టు, తర్వాత హైడ్రో ప్రాజెక్టు, అవన్నీ ఉంటాయి. అయినా వాళ్ళ సండే కదా క్లోజింగ్ ఉంటుంది. ఇది పవర్ ప్రాజెక్ట్. నీళ్ళ జల్లు ఇక్కడ కూడా పడ్డాదంట. ఫ్యామిలీ అంతా సెల్ఫీ స్పాట్ అనుకుంటా. కెమెరా లాక్కున్నా లాక్కుంటారు. ఏం కాదు ఉండనే ఊరికి దింపుతావు నువ్వు. అదే అది మీరన్న జల విహార్థం ఇది. చాలా పెద్ద తెచ్చారు. అది కూర్చునే లేదు. అది స్పాట్ వీడియో వచ్చేసేదా? ఫోటోగ్రాఫీ ఇంకా తిప్పే ఫోటోలు తీయరాదు. వెళ్తారా లోపలికి? పర్మిషన్ ఉండాలి. అదే అసలు చూసాం కదా. కానీ మొన్న వచ్చినప్పుడు ఇటు రాని కూడా రానిలేదు. అది చాలా దూరం నుంచే ఆ నీళ్ళ జల్లి ఇక్కడ దాకా పడ్డది. ఆదివారం కదా మూసేసి ఉంటారు నాలుగైందిగా. ఎలక్ట్రిక్ స్టేషన్ కదా. అదే ఆ నీళ్ళు పాము ఏ పురుగు పుట్టిన పాములు లాంటివి ఉంటాయి. ఎప్పటికైనా పట్టుకున్నాను కష్టం. అందుకని బూట్లు వేసుకెళ్ళాలి. ఓ ఫోటో తీసేస్తున్నాను అయిపోతుందని. ఇంజనీర్ ఎంత తెలివి చేసి అంటే రెండు కొండల మధ్యలో అయితే రెండు కొండల మధ్యలో కానీ ఉన్నట్టు ఎక్కువ కన్స్ట్రక్షన్ ఉండదు, ఎక్కువ కాస్ట్ అవ్వదని. మొన్న నడవనే లేదంట అక్కడ. ఎక్కడో జాబ్ చేసి ఎన్ని కిలోమీటర్లు పోలీసులు నడిచి వెళ్ళండి. న్యూస్ వింటున్నాను కదా, నడిచి వెళ్ళాలి నడిచి వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళనివద్దాం. మినిస్టర్లు వాళ్ళు ఈ ఫోటోలు తీస్తారు, సెల్ఫీలు గెలిపీలు అంటారు. అసలు ఎవరిని వెళ్ళనివ్వకండి అని తెగ చెప్పాడు టీవీలో. తెగ వచ్చేస్తుంది వాటర్ అని. స్థిరంగా ఉండిస్తావరు కదా, అదొకటి పోవాలి కదా. చూడు ఆ గుంట ఎక్కుతుంది చూడు. అడెవడో స్నానం చేయడానికి దిగాడు, కొట్టుకుపోయాడు. చూడు ఆ గుంటలు ఇద్దరు అది ఎక్కి సెల్ఫీ తీసుకున్నారా సాయిబు గుంటలు. ఇలాంటివి శోచేష్టలు చేస్తున్నారని చూడాలనుకున్నాను. అక్కడ ఏదైనా తినేసి వెళ్ళిపోదాం అంటే నిదానంగా. బంగారు అక్కడ నెమ్మదిగా వెళ్ళిరా అన్న. కాకపోతే కొంచెం లేట్ అవుద్ది. రావాలా రావాలనుకున్నాం, ఏమనుకోకుండా వచ్చేసాం. అక్కడ పిల్ల అంటారు ఇచ్చేసి ఉన్నప్పుడు పొద్దున్న బయలుదేరాలి. నేను సంవత్సరాలు వెళ్ళేటప్పుడు కూడా అదే చెప్పాను నేను. నాగార్జున సార్ అనుకోలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తిని వచ్చేద్దాం. వాడు కెమెరా పట్టుకొచ్చాడంటే ఆడు. నేనే అన్నాను ఒరే అలాగ వెళ్దాం, నాగార్జున సాగర్ కూడా వెళ్దాం రా, దగ్గర అయితే వెళ్దాం అంటే అదే రూట్ అన్నాడు. అయితే వెళ్దాంలే ఏం కాదే. చూడు పిల్లలు కూడా ఎలాగెచ్చేస్తున్నారు. హిమాయ సాగర్ కూడా ఇంతకుముందు వెళ్ళనియట్లేదు. అది ఏం లేదు, కెమెరా తోటి
సెల్ఫీలు అని ఇది అవుతున్నాయి కదా అందుకని అంట సెల్ఫీలు అని జనం ఫోన్ తీసుకుంటే ఇంకా ఫోన్ కూడా నేను హై ఎండ్ కనుక పెద్ద ఇబ్బంది ఉండదు మరి దేనికి ట్రాన్స్ఫర్ చేసి మన మెయిల్ కో దేనికి పెట్టి పెట్టేస్తే అందులో వెళ్ళిపోద్ది గుబుర్గా చెట్లు ఉన్నాయి అప్పుడు మనం నాగార్జున సాగర్ వచ్చినప్పుడు ఇలా రౌండ్ గా ఉంటదిరా అక్కడి నుంచి చూసాం ఎల్నియట్లేదమ్మ ఇంతకు ముందు లాక్ చేసాడు అదే అదే అక్కడే నుంచి చూసాం చూసుకొని వచ్చేసాం అక్కడే ఇప్పుడు సెల్ఫీలని మొదలెట్టి పిక్చర్స్ చేస్తున్నారుగా దానికి కొంత జాగ్రత్త తీసుకుంటున్నారు ఎంత జాగ్రత్త తీసుకున్నా కోతేదవరు కదా బయటకు ఇప్పుడే తీసుంటాడు లేకపోతే సాయంకాలం అయితే తీసుకుంటాడు ఆ కొండ నుంచి కారే నీళ్ళు అలా పట్టాడు అవును నువ్వు ఇలాంటి ప్రాజెక్టులు ఏం చేస్తారంటే బాగా ఎక్కువ వాటర్ వచ్చిందనుకో ఒకసారిగా మొత్తం ప్రాజెక్టుకి అంత డ్యామ్కి అంతా దెబ్బతింటుందని సైడ్ నుంచి ఇలాగ లీకేజ్ వదిలేస్తాడు